हाय फ्रेंड्स, नेनु मी जान्सी, वेलकम टू अवर चैनल। मीकोकटी चेप्पना ई रोज रेसिपीनी पोहा तो चेस्तुन्ना। ई रेसिपीनी 6 मंथ्स नुंची 2 इयर्स बेबीस वरकु पेट्टोच्चु। पोहालो कार्बोहाइड्रेट्स आयरन एक्कुवगा उंटाई। इंकेंदुकु आलस्यं? ई हेल्दी रेसिपी एला चेसुकोवालो चूसेद्दामा। हाय फ्रेंड्स, मुंदुगा अर कप अटुकुल्नि तीसुकुनि ओक रेंडु सार्लु वाष् चेसुकोवाली। इप्पुडु इंदुलो अटुकुलु मुनिगे वरकु वाटर पोसि ओक 10 निमिषालु नानबेट्टालि। इप्पुडु गैस मीद बौल पेट्टि स्टव् आन् चेयालि। इंदुलो 2 स्पून्स् नेय्यि वेयालि। पिल्ललकु ए रेसिपी चेसिना नेय्यितो चेसुकोवालि। इप्पुडु इंदुलो कोन्नि आवालु, 1/2 स्पून् जीलकर्र पोडि। జీలకర్ర పొడి వేయడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండదు। 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ పసుపు వేసి 1 నిమిషం ఫ్రై చేయాలి। మిరియాలు పసుపు వేయడం వల్ల పిల్లలకు జలుబు దగ్గు లాంటివి రావు। ఇప్పుడు ఇందులో 1 కప్ వాటర్ పోయాలి। కొద్దిగా రాక్ salt యాడ్ చేస్తున్నా। చాలా మంది బిలో 1 ఇయర్ అయితే పిల్లలకు salt వేయకూడదు అంటారు। మా బేబీకి 1 ఇయర్ దాటింది, అందుకే టేస్ట్ కోసం కొద్దిగా రాక్ salt యాడ్ చేస్తున్నా। ఇప్పుడు ముందుగా నానబెట్టి పక్కన ఉంచుకున్న అటుకుల్ని తీసుకుని అందులో వాటర్ వంపేసి అటుకుల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి। అటుకుల్ని ఇలా నానబెట్టడం వల్ల మెత్తగా అవుతాయి, పిల్లలకు త్వరగా అరుగుతాయి। ఇందులో కావాలంటే మీరు వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి। 2 మినిట్స్ తర్వాత మూత తీసి పోహా మొత్తం దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి। మీరు పిల్లలకు వెజిటబుల్స్ కిచడీ చేయాలనుకుంటే ఎలా చేయాలో లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టాను, ఒకసారి చూడండి। చూస్తున్నారుగా ఎంతో ఈజీగా హెల్తీ పోహా రెసిపీ రెడీ అయిపోయింది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్ లోకి తీసుకోవాలి। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి। సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసినట్లయితే నా ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్స్ లో వస్తుంది। థాంక్స్ ఫర్ వాచింగ్।